రాజకీయ నాయకుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు పూర్తిగా అధికారం కోసం మాత్రమే ఆశపడి రాజకీయాల్లోకి వస్తారు. వాళ్ళు ఎక్కడ అధికారం దక్కుతుంది అనుకుంటే ఆ పార్టీలో చేరిపోతుంటారు. వాళ్ళకి పార్టీ ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం అనేది పార్టీలు మారినప్పుడల్లా ఎక్కువ పార్టీలు మారుతూ ఉంటే ప్రజలకు అర్థమవుతుంది. అదే ఇంకొక కేటగిరీ, ఒకే పార్టీలో కంటిన్యూ అవుతారు. ఆ పార్టీలో ఉండడం వల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు, తమను నమ్మి గెలిపించిన ప్రజలకు అన్యాయం చేస్తున్నాను అనే ఉద్దేశంతో కొంతమంది పార్టీలు మారుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా జంప్ అవరు. ఎక్కువ కాలం ఉండి చేయలేకపోతున్నాము అనే పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి, పార్టీ నిర్ణయాలు కూడా అభ్యర్థికి నచ్చలేనప్పుడు, ఆ నాయకుడికి నచ్చలేనప్పుడు పార్టీ మారే పరిస్థితి ఉంటుంది. అయితే 2014 ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మా పార్టీ మారిన నాయకులు ఎక్కువ మందిని ఒకసారి లెక్కలేసుకుంటే కనుక, అంటే పార్టీలో చేరి అక్కడ వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు నమ్మిన పార్టీ అధికారం రాకపోతే వెంటనే పార్టీ ఫిరాయిన్ చేసిన వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ అధికారం కోల్పోయి ఈ పార్టీ వైపు తొంగు చూసేవాళ్ళ లిస్టు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ముద్దుగా గోపీలు అని కూడా అంటారు, అంటే గోడ మీద పిల్లులు అనమాట. వాళ్ళు ఎప్పుడు ఎటు జంప్ అయిపోదాం అని చెప్పి గోడ మీద వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి లిస్ట్ ఒకటి ఇప్పుడు హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. వాస్తవానికి 2014 వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు, టీడీపీలోకి వెళ్ళిపోయారు, అందరికీ తెలిసింది. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి వారిలో ఒక్కరు మాత్రమే విజయాన్ని అందుకున్నారు, మిగిలిన వాళ్ళంతా గట్టి దెబ్బే తిన్నారు. 23 మందిలో ఎవరైతే పార్టీ మారారో, అప్పుడు పార్టీ మారిన వాళ్ళు ఎవరిని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు ఒకళ్ళని తప్ప అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అందులో ఇప్పుడు కొంతమందికి జ్ఞానోదయం అయింది అనుకోవాలో లేదంటే మనసు మారింది అనుకోవాలో తెలియదు, కానీ ఎప్పుడైతే అప్పుడు ముఖ్యంగా వైసీపీలో గెలిచి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళకి మంత్రి పదవులు కూడా దక్కే కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సొంత గూటికి చేరాలి అనే ఒక లాబియింగ్లు కూడా మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతుంది. 2014 వైసీపీ తరపున పలమనేరు నుంచి గెలిచిన అమర్నాథ్ రెడ్డి, అలాగే ఆళ్లగడ్డ నుంచి గెలిచిన భూమా అఖిల ప్రియ, జమ్మలమడుగు నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి, అలాగే బొబ్బుల నుంచి గెలిచిన సుజయకృష్ణ రంగారావులు టీడీపీలోకి వెళ్ళి మంత్రులు అయ్యారు అప్పట్లో. అదే మంత్రులుగా పనిచేసిన ఈ నలుగురు, అయితే ఈ మంత్రులుగా పనిచేసిన నలుగురు ఎవరైతే ఉన్నారో 2019 ఘోరంగా ఓటమి పాలు చెందారు, అది అందరికీ తెలిసిన విషయం. అయితే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా పార్టీలో పెద్దగా వాళ్ళు యాక్టివ్గా ఉండట్లేదు. వీరిలో ఆదినారాయణ రెడ్డి ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు, ఇది అందరికీ తెలిసిందే. సో ఆదినారాయణ రెడ్డిని కనుక మనం పక్కన పెట్టేస్తే మిగిలిన ముగ్గురులో సుజయకృష్ణ రంగారావు అసలు పార్టీలోనే ఎక్కడా కనిపించట్లేదు, ఆయన యాక్టివ్గా రాజకీయాల్లో కనిపించట్లేదు. ఆయన అవకాశం దొరికితే వైసీపీలో చేరేందుకు ఒక ప్లాన్ చేసుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో అనేది ఒక సమాచారం, అది పక్కన పెడదాం. ఇక ఎప్పుడు యాక్టివ్గా ఉండే భూమా అఖిల ప్రియ, అలాగే అమర్నాథ్ రెడ్డిలు కూడా ఇప్పుడు పార్టీలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఆ మధ్యన వాళ్ళకైనా లోకల్గా గొడవలు జరిగినా, వాళ్ళ మీద ఏమైనా రైట్స్ జరిగినా, ఆ మధ్యన ఏదో కొంచెం హడావుడి జరిగినప్పుడు తప్ప పార్టీ స్టాండ్ తీసుకొని ప్రతిపక్ష అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష హోదాలో ఫైట్ చేసే ఆలోచనలో వాళ్ళు ఈ మధ్యన కనిపించలేదు, ఎక్కడ చేయలేదు కూడా. సో కొన్ని రోజులు కనిపించి మిగిలిన రోజులు అడ్రస్ లేకుండా వాళ్ళు కనిపించడంతో వీరిలో కూడా వీళ్ళు కూడా టీడీపీలో ఉంటారా, బయటకు వచ్చేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక ఛాన్స్ ఇస్తే జగన్ చెంతకు చేరిపోవాలనే ఆలోచనలో ఉన్నారు, జగన్ గారి గ్రీన్ సిగ్నల్ కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఆ గ్రీన్ సిగ్నల్ దొరుకుద్దా, లేదా ఈ మాజీ మంత్రులు మళ్ళీ సొంత గూటికి చేరుకుంటారా, లేదా చేరుకోవాలంటే జగన్ గారి గేట్లు ఓపెన్ చేయాలి, ఆ గేట్లు ఓపెన్ అవుతాయా లేదా, అసలు ఈ వార్తలో వాస్తవం ఎంత ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.